హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి అన్నపూర్ణాదేవిని వంటగదిలో ఏ మూలన పెట్టి పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. అలాగే నేను ఏ విధంగా శుక్రవారం రోజు అన్నపూర్ణాదేవిని పూజించాను అనే దాని గురించి కూడా మీకు వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. శుక్రవారం కానీ మంగళవారం కానీ లేదంటే మీకు వీలైతే ప్రతిరోజు కూడా అన్నపూర్ణాదేవిని మీరు వంటగదిలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఉదయం కుదిరితే ఉదయం చేయండి, లేదంటే సాయంకాలం సంధ్యా సమయంలోనైనా మీరు వంటగదిలో అన్నపూర్ణాదేవిని స్టవ్ పక్కన పెట్టి పూజ అనేది చేసుకోవాలి. ముందుగా మనము వంటగదిలో ఉండే స్టవ్ దగ్గర, అంటే గ్యాస్ బండ దగ్గర, ఆ ప్లాట్ఫారం మొత్తము నీట్గా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడిగేసి నీటుగా బియ్యం పిండితో కానీ లేదంటే ముగ్గు పిండి తీసుకొని ముగ్గులు అనేది వేసుకోవాలి. ఎక్కడ నీట్గా అంటే చాలా నీట్గా తుడిచేసి మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పెట్టుకొని దాని మీద, అంటే స్టవ్ కింద ఒక ముగ్గు పెట్టుకోవాలి, సైడు రెండు పక్కలకు ముగ్గు ఉండే విధంగా మనం ముగ్గు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి స్టవ్కు కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అలంకరించుకొని మీరు స్టవ్కు మీరు అలంకరించుకున్న తర్వాత స్టవ్ పక్కన గిన్నెలో ఒక బౌల్లో నీళ్లు పోసి పెట్టాలి. ఎప్పుడు కూడా వంటగదిలో ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి, అంటే స్టీల్ ప్లాస్టిక్ కాకుండా గాజు కానీ రాగిది కానీ ఏదైనా ఇత్తడి బౌల్ తీసుకొని అందులో నీళ్లు పోసి ఒక పువ్వు వేసి పెట్టినట్టయితే చాలా మంచిది. ఆ తర్వాత మీరు అన్నపూర్ణాదేవిని మీరు కుడి సైడ్ అయినా పెట్టుకోవచ్చు, ఎడమ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేస్తున్నంతసేపు మనము కింద రెగ్యులేటర్ అనేది ఆపేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కోసారి మనకు స్టవ్ క్లీనింగ్ అప్పుడు కానీ లేదంటే స్టవ్ దగ్గర మనము పనిచేస్తున్నప్పుడు ఏదైనా చేయి తగిలి ఏమవుతుందంటే గ్యాస్ స్టవ్ ఒక్కోసారి ఆన్ అవుతూ ఉంటుంది, అలాంటప్పుడు గ్యాస్ లీక్ అవుతుంది. అందుకని చెప్పేసి ముందుగానే మనము రెగ్యులేటర్ ఆపేసుకొని ఈ పని మాత్రం చేయాలి. ఎందుకంటే గ్యాస్ దగ్గర చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఒకటికి రెండు మూడు సార్లు మీరు చెక్ చేసుకోండి రెగ్యులేటర్ ఆపేశారా లేదా అని. ఎందుకంటే పొరపాటున కూడా గ్యాస్ లీక్ అయిందంటే మొత్తము స్పాయిల్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, అప్పుడు మనం ఏ పూజ చేసినా కూడా ఫలితం అనేది ఉండదు. చాలా జాగ్రత్తగా చేసుకుంటేనే మనకు మంచిది. ఆ తర్వాత స్టవ్ మీద కూడా ముగ్గు వేసుకొని అలంకరించుకోవాలి. అన్నపూర్ణాదేవిని మనము మీరు వంటింట్లో పెట్టి ప్రతిరోజు పూజ చేసినా కూడా మంచిదే. ఎందుకంటే అన్నపూర్ణాదేవిని మనం పూజించినట్టయితే మనము మనకు కానీ మన పిల్లలకు కానీ ఎవరికైనా సరే ఏమవుతుందంటే అన్నానికి లోటు లేకుండా ఉంటుంది. ఎంత కష్టమున్నా సరే మనకు తిండి అనేది దొరుకుతుంది. అన్నపూర్ణాదేవి సాక్షాత్ ఆ తల్లి పరమేశ్వరుడికి భిక్ష వేసినట్టు చెప్తారు పెద్దలు. అలాంటి తల్లిని మనము గినక పూజించినట్టయితే ఖచ్చితంగా మనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్నానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఉదయం కుదరకపోతే కనీసం సాయంకాలమైనా మీరు ఆ అన్నపూర్ణాదేవిని వంటింట్లో పెట్టుకొని పూజనే చేయండి. అన్నపూర్ణాదేవిని ఎక్కడ పెడతారో అక్కడ శుభ్రంగా ముగ్గు వేసి ఒక చిన్న పీట ఏర్పాటు చేసి ప్లేట్ పెట్టి దాని మీద వచ్చేసి బియ్యం అనేది పోసి పెట్టండి. చిన్న ప్లేట్లోనైనా బియ్యం పోసి ఒక మూలకైనా పెట్టి పూజ అనే చేయండి. నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఆ తర్వాత బియ్యం కొలుస్తాం కదా, పావు దప్ప, మా సైడ్ దీన్ని పావు అంటారండి, దీనిలో నేను ప్రతిరోజు బియ్యాన్ని కొలుచుకుంటాను. వంట చేసేటప్పుడు దీంతో కొలుచుకొని బియ్యం అనేది పోసుకుంటాను. దానితో బియ్యం తీసుకొని దాని మీద నేను అమ్మవారిని అనేది కూర్చోబెడుతున్నాను. ఇలా చేస్తే చాలా మంచిదని చెప్పారండి, అందుకే ఇలా చేస్తున్నాను. మీ దగ్గర ఇలాంటి డబ్బా లేకపోతే మామూలుగానైనా ప్లేట్లో బియ్యం పోసి ఆ తర్వాత అమ్మవారిని అక్కడ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత పువ్వులతో అలంకరించుకొని, నచ్చిన పువ్వులతో అలంకరించుకొని దీపం అనేది వెలిగించాలి. ఈ విధంగా చేసుకుంటే ఒక అన్నపూర్ణదేవి ఆశీస్సులు, అలాగే వాస్తుపరంగా మనకి ఏమైనా వంటింటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. వాస్తుపరంగా కూడా మనకు ఏదైనా
పొరపాటు జరిగినా కూడా, అంటే చాలామందికి తెలిసి తెలియక చేస్తూ ఉంటారు, అలాంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయంట ఇలా చేస్తే. ఆ తర్వాత మీరు చూడండి, ఇక్కడ బౌల్లో కూడా ఒక పువ్వు వేసి పెట్టుకుంటున్నాను. ఎప్పుడు ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి, చూడడానికి బాగుంటుంది, అలాగే ఫ్రెష్గా ఉంటుంది, ఎలాంటి దోషం ఉన్నా కూడా పోతుందని చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ విధంగా చేసినట్టయితే చాలా మంచిది. ఇప్పుడు నేను దీపాన్ని కూడా వెలిగిస్తున్నాను. ఇది నేను శుక్రవారం చేసుకున్నానండి, నేను ప్రతి వారం కూడా చేసుకుంటాను. ఈ విధంగా పూజా గదిలో పెట్టుకోవచ్చు, అలాగే వంట రూమ్లో పెట్టుకోవచ్చు. సువాసన భరితమైన పువ్వులతో అమ్మవారిని పూజించినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. మీరు దీపం వెలిగించి ఆ తర్వాత ఆ అమ్మవారి దగ్గర ఇన్ని పసుపు అక్షంతలు తీసుకొని అమ్మవారి దగ్గర వేసి మీరు నమస్కారం అనేది చేసుకోవాలి. తల్లి, మాకు అన్నానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా లోటు లేకుండా చూడు, మాకు, మా కుటుంబ సభ్యులకు, అలాగే మన అనుకునే వాళ్ళందరికే కాకుండా మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు తిండికి లోటు లేకుండా ఉండేటట్టు చూడమ్మా అని మనం మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకున్నట్టయితే చాలా మంచిది. అలాగే మీరు ఇంకా అన్నపూర్ణాదేవి అష్టోత్తరం ఉంటుంది, అది కూడా చదువుకోవచ్చు. లేదంటే మామూలుగానైనా ఇన్ని వేసి ఒక నమస్కారం గిన చేసినట్టయితే చాలా మంచిది. ఆ తర్వాత స్టవ్కు కూడా మనం అగరబత్తి చూపిస్తే మంచిది, ఎందుకంటే అగ్నిదేవుడు కాబట్టి మనము పూజించుకుంటే మనకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది. నేనైతే ఈ విధంగానే చేసుకుంటానండి, అన్నపూర్ణాదేవిని వంటింట్లో పెట్టుకొని. మీరు ఏ విధంగా చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారము, కొంతమంది అంటే తెలిసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను ఈ విధంగా వంట రూమ్లో పెట్టి అనేది చేసుకుంటాను. ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసి మళ్ళీ, అంటే శుక్రవారం మొత్తం ఉంచేసి శనివారం క్లీన్ చేసి ఆ అన్నపూర్ణాదేవిని అంటే చిన్న దాంట్లో పెట్టి పెట్టుకొని మళ్ళీ మొత్తం స్టవ్ క్లీన్ చేసి ఈ విధంగానే ప్రతి వారం చేసుకుంటానండి. ఈ ప్రాసెస్ ఉదయాన్నే చేసుకోవచ్చు, లేదంటే సాయంకాలం సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చు. ఇదండి ఈ చిన్న వీడియో, ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే వాళ్ళు కూడా తెలియని విషయాలు అనేది తెలుసుకుంటారు. ఏదైనా సరే నమ్మకం పెట్టుకొని చేసినట్టయితే మనం చేసిన పనికి కూడా రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే నాకు 70,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, కానీ నోటిఫికేషన్ పోవట్లేదు, నాకైతే తెలియట్లేదండి. చాలామంది అయితే చూడట్లేరు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, లేకపోతే నేను చేసే పద్ధతిలో ఏమైనా లోపం ఉంటే నాకు తెలియజేస్తే ఆ లోటు అనేది నేను సెర్చ్ చేసుకుంటాను. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.